Kadapa situation is a different situation because Kadapalo MP unnadu, MLA unnadu, adhikara paksham. Akkadunna prajalu భయభ్రాంతులు గురై బ్రతుకుతున్న ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే యువజన శ్రామిక రైతు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఓటేస్తే ఓటేస్తామని తెలిస్తే మాకు వచ్చే స్కీములు పోతాయి, అవి కాకుండా మా మీద కేసులు పెడతారు, దాడులు చేస్తారు అన్న భయం కూడా ప్రజలలో ఉంది. ఓటుకి 3,500 రూపాయల నుంచి ఇవ్వడం జరిగింది. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టారు, డబ్బులు పని చేయకపోతే బెదిరించారు, లేకపోతే కేసులు పెడతామని స్కీములు తీసేస్తామని ఇలాంటి ఎన్నో ప్రలోభాలకు కడప ప్రజలు గురయ్యారు. ఇవన్నీ కూడా పనిచేశాయి. నేను కడపలో గెలవకపోవడానికి కారణం టైం అనే నేను అనుకుంటున్నాను. బికాస్ నేను కడపలో తిరిగింది కేవలం 14 రోజులు మాత్రమే. 14 రోజులు క్యాంపెయిన్ చేశాము, మిగతా టైం స్టేట్ వైడ్ క్యాంపెయిన్ చేశాము. మేము 14 రోజులు ఎంత కష్టపడినా కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు కవర్ మోస్ట్ ఆఫ్ ది జియోగ్రఫికల్ ఏరియా. చాలా మటుకు రూరల్ ప్రాంతాలలో కనీసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియలేదు. మేము పోటీ చేసింది కూడా ఎలాగైనా సరే మళ్ళీ హంతకులు హత్య చేపించిన వాళ్ళు చట్టసభలకు వెళ్ళకూడదు అని ఉద్దేశంతో మాత్రమే పోటీ చేయడం జరిగింది. సరే అది జరగకపోయి ఉండొచ్చు, కానీ ప్రజలకంటే పైన ఉన్నది దేవుడు. ఐఎమ్ వెరీ షూర్ వాళ్ళ పాపం పండుతుంది, పండే రోజు కోసం దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడని నా అభిప్రాయం.